వచ్చే అరాత్రి పొందాలని అడుగుతున్నాను జగన్ మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఆయన పథకాలను చెప్పగలదువా అని అడుగుతున్నాను నేను మీ జీవితంలో చూడగలిగేవా పథకాలను అడుగుతున్నాను మీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు కూడా మేము ఇస్తున్నాం ఆల్ పార్టీ వాళ్ళకందరికీ ఇస్తున్నాం ఓట్ వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు నీ జీవితంలో ఎప్పుడు అలా చేసావా నన్నే తట్టుకోలేకపోతున్నావు ఒక బీసీ యాదవనైన నన్ను పెద్ద కర్మ చేస్తానన్నో నాకు వెన్నం పెడతానన్నో నాకు నువ్వు ఎంత దుర్మార్గుడివో అర్థమవుతుంది నువ్వు ఎన్ని కూనీలు చేసావో అర్థమవుతుంది మన హరిరామ్ జోగయ్య కూడా చెప్తున్నారు వంగవీటి మోహన రంగాని ఆయన బుక్ లో కూడా రాశారు వంగవీటి మోహన రంగాని చంద్రబాబు నాయుడే హత్య చేయించారు ఇంతకన్నా ఇంకేం చెప్పాలి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గతంలో తెలుగుదేశంలో పనిచేసిన ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు ఆయన ఆయన బుక్ లోనే రాశాడు నరహంతకుడు చంద్రబాబు నాయుడు నిజంగా నరహంతకుడు నేను నీ మామనే పొట్ట పెట్టుకున్నావు వంగవీటి రంగానే పట్టను పెట్టుకున్నావు ఎంతో మందిని పట్టను పెట్టుకున్నావు నువ్వు పుష్కరాల్లో 29 మందిని పట్టను పెట్టుకున్నావు మొన్ననే ప్రకాశంలో 8 మందిని పట్టను పెట్టుకున్నావు మొన్నే గుంటూరులో ఏదో పంచదార అన్న పట్టను పెట్టుకున్నావు ఎంతమంది కాల్మని వాళ్ళని నీ 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 నాయకులకి బలైపోయారు పట్టను పెట్టుకున్నావు ఋషికేశ్ని ఏం చేసావో నీకు తెలుసు నీదంతా కూడా నీ నీదంతా కూడా నేర చరిత్రమే నీ పాలన ప్రజలను వంచించడమే నీ పాలన రైతులను వంచించడమే నీ పాలన బీసీలను అణగదొక్కడమే నీ పాలన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు గౌరవాన్ని పెంచారు ఇకనైనా మీ నక్క చిత్తులు అసలు మాను మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించు దుర్మార్గు ప్రయాసాలు మాని నీ పార్టీ నిన్నటితోటి నువ్వు పెద్ద దినం చేసావు పిండం కూడా పెట్టేశావు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాల్లో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా రైతుకి గిట్టుబాటు ధర అందించాలి రైతుకి మేలు జరగాలి మధ్యలో దళారీ వ్యవస్థ పోవాలి 1530 రూపాయలు డైరెక్ట్ రైతు అకౌంట్లో పడాలి ఆ ట్రాన్స్పోర్ట్ అమాని గన్నీ బ్యాగ్స్ కూడా రెంట్ చెల్లిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకుంటుంటే 4 సంవత్సరాలు నువ్వు ఏనాడైనా ధాన్యం గురించి మాట్లాడేవా అని అడుగుతున్నా ఏ రోజు కూడా నువ్వు ధాన్యం గురించి 4 సంవత్సరాల్లో ఊసెత్తలేదు పోయిన పంట కూడా నువ్వు ఊసెత్తలేదు ఇవాళ అకాల వర్షం సంభవించి కాలం కాని కాలంలో నువ్వు వచ్చావు నువ్వు వచ్చావు ఈ 10 మంది రైతులతో మాట్లాడి నువ్వు వెళ్ళిపోయావు ఇవాళ మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి పాదయాత్రని మొదలెట్టి వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు పిల్లనిచ్చిన మామని ఎన్నుపోటు పొడిసి పదవలాక్కుని అందరినీ మ్యాన్ప్లేట్ చేసి అన్ని స్థానాల్ని వ్యవస్థల్ని మ్యాన్ప్లేట్ చేసి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోంచి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీ బతుకే మ్యాన్ప్లేట్ నీ బతుకంతా అంతే మనుషుల్ని మాయ చేస్తావు వ్యవస్థలను మాయ చేస్తావు
ప్రజల్ని మాయ చేస్తావు కానీ నీ మాయలో పడే ప్రజలు ఎవరూ లేరు ఇవాల ఈ రాష్ట్ర బీసీలందర్నీ కూడా నువ్వు పెద్దదగర్మ చేస్తారని అంటావు నిన్న నువ్వు దయాస్ మీద మాట్లాడుతూ కూడా ఆ ఇంట్లో ఏమన్నా తద్దినం పెట్టారా ఇన్ని ఫ్లెక్సర్ కట్టుకున్నారా అంటావు నువ్వు అసలు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మనిషివేనా నీకు అసలు మనసుందా నువ్వు మనసున్న మనిషివేనా నీ తమ్ముడో నీ కొడుకులాంటోడో ఒక బీసీ నేను అదే నేనే ఇంకో చౌదరి అయ్యొట్టి మాట అనేవాడు కాదు మరి నేను బీసీని కాబట్టి ఈ రాష్ట్ర బీసీని బాగుపడకూడదు ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా తోక కత్తిరించేస్తావు నువ్వు ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా తోలు తీసేస్తావు నువ్వు ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా చర్మం తీసేస్తావు నువ్వు ఆ బీసీలందరూ ఇవాళ పెద్ద పేరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 56 కులాలు 136 కులాలను వెలికి తీసి 56 కార్పొరేషన్ ఇచ్చి నీ జీవితంలో ఎప్పుడూ కూడా బీసీలకి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి 70% క్యాబినెట్లో స్థానం కల్పించి ఇవాళ రాజ్యసభకి నీ జన్మలో నీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఒక్క బీసీనన్న రాజ్యసభకు పంపించావా ఓట్లేసే యంత్రాల్లా బీసీలు వాడుకున్నావే నీ ముఖ్యమంత్రి అవటం కోసం మేము బీసీలకి బ్యాక్ బోను మేము బీసీలకి మేలు చేసాం ఏం చేశారయ్యా నిన్న వచ్చారు మీ అచ్చెన్నాయుడు మీ రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు జాతీయ అధ్యక్షుడు నీ ఎంపీలు ఎక్స యాత్ర చేస్తానన్న సంతోషం ఇవాళ ధాన్యం విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం సకాలంలో డబ్బులేస్తున్నాం అసలు నేను అడుగుతున్నాను 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏనాడైనా రైతుకి గిట్టుబాటు ధర కల్పించావా రైతుకి ఏనాడైనా నువ్వు గిట్టుబాటు ధర కల్పించావా కానీ రైతుకి ఏదో మేలు చేసినట్టు నువ్వు వ్యవసాయం దండగా అన్నవాడు వ్యవసాయం వేస్ట్ అన్నవాడు ఇవాళ నువ్వు తగుదనమ్మని బయలుదేరి ఏదో రైతులకు నువ్వు అంత ముందు చేస్తే నీకోసం ఎవరన్నా ఆలోచించేవారు ఇవాళ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో పెద్దపేటేసి ఆదుకుంటున్నారు తడిసిన మొక్కొచ్చిన ధాన్యాన్ని కూడా కొని ఎంఎస్పీ రేట్ వచ్చేలాగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దీనికి ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టాన్ని రాయమని చెప్పడం జరిగింది దీని విషయంలో నువ్వు ఇవాళ పాదయాత్ర చేస్తే నీకు కూడా ఎవరు వస్తారో మాకు నిన్ను నమ్మి ఎవరన్నా వస్తారా ఒక వార్డు మున్సిపల్ వార్డుకు వచ్చే జనం కూడా నీకు రాలేదు 500 మంది నీతో నడిచారు వాళ్ళ కూడా రైతులు కాదు నీ బాధ చెప్పుకోవటానికి ఏ రైతు లేడు డబ్బు ఇవ్వలేదని చెప్పుకుంటానుకు 3-4 రోజుల్లోనే డబ్బులు ఇస్తున్నాం పంట కొట్టలేదని చెప్పడానుకుందా పంటలన్నీ కొట్టున్నాం ధాన్యం ఎత్తుకెళ్ళలేదు లేదన్నారా అన్ని ఎత్తుకెళ్తున్నాం ఎక్కడ నువ్వు కావాలని బీసీలని టార్గెట్ చేస్తూ నీ సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని గెలిపించుకోవాలని నా మీద బురద జమ్మాలని నన్ను తగ్గించి నువ్వు వచ్చి ఇక్కడ మీ వాడికి బాగా పంపు కొట్టి పెంచుకుందామని నా పెద్ద కర్మ కూడా పెడతానన్నావు నేను నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఏ రకంగా అందిస్తున్నారని చెప్పి నేను ఫ్లెక్సులు పెట్టాను నువ్వు రైతులకు చేసిన అన్యాయం ఫ్లెక్సులు పెడితే నువ్వు అక్కడే ఉండేవాడు నాడకే నడిచేవాడు కాదు అమ్మో ఎంతమంది సరంజామాన్ని వేసుకొస్తే కనీసం అటువంటి నాయకులు మాకు వస్తే ఆ నాయకులు కూడా వచ్చే నాయకులే 10,000 మంది అవుతారు అటువంటిది నీ సభ 1500-1600 మందితోటి ముగిసిందంటే నీ తెలుగుదేశం పార్టీకి పెద్దదనం చేసేశారు నిన్నటితోటి చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీకి పెద్దదనం అయిపోయింది
निंडमेसाव नी पार्टी पिंडम को मोन एदे अमरावती यात्र दंग यात्रो तणुक पिंडम मल्ल नी तेलुगुदे पार्टी टोटल दिन पिंडमेड़ता नी पार्टी क्लोज नी पार्टी तलप मूसकोवच्छ नी वयस नी अड़े एला पड़द चूसाव कदा नी अड़े एला पड़द नावो चूसा कनीसम बाबा साहेब अंबेडकर गारी विग्रहानिकि दंड कूडा वेयलेनि परिस्थितिलो उन्नावु आ विग्रहानिकि दंड कूडा वेयलेदु नुव्वु कनीसं बूट्लु कूडा इप्पुकोलेनि परिस्थितिलो उन्नावु नुव्वु नुव्वु मुख्यमंत्रिवा नुव्वु दीपाराधनलु अन्नी कूडा बूट्ल तोटे चेसेस्तावु नुव्वु निन्न बाबा साहेब अंबेडकर गारिकि दंड एमंटे नी माजी एम्मेल्ये तोटे वेयिस्तावु नीतमाटल पच्चे अबद्धा नी आट कट्टु नी तेलुगुदेश पार्टी की पिंडको निन्न सभ चूसाव कदा आ सभलो अदी 90 सेंट्लु नी डयास अन्नी पोते 90 सेंट्लु भूमिलो मूड जन लेकिन वक्त जन मूड का अदी नी सभ अंत नि नी पार्टी की पिंड तिटा नी नायक तो कल वे निजर्ग रही डबूल पड़ेदन चुप्कटार मे धा पड़ेदान अड़ता निे अलमेट इच्छे नी बतक चेड़ा नीड़ पद मंदिर लेर नुमा जगनमोहन रेड्डी गारिनि प्यस मुटड़स्व आय बटन बटन वेल इंटू प्रेखलाव मुसल नो ओसन वेलु ये एंड का एंड पड़ता ये रंग का रंग मार्चे वाड़ी।